नेल्लूरु जिल्ला चेजर्ला मंडलं बिल्लुपाडु ग्रामंलो प्रसाद अने व्यक्ति तनकु मद्यं सेविंचडानिकि डबुलु इव्वमनि तन भार्यनु कोडुतू उंडगा अड्डुगा वच्चि वारिंचबोयिन भार्य तंड्रि संजीवय्यनु कोडवलितो गायपरिचाडु अल्लुडु ప్రసాద్ కొడవలితో గాయపరచడంతో సంజీవయ్య మెడపై తీవ్ర గాయమైంది. వెంటనే పక్కన ఉన్న బంధువులు గాయపడిన సంజీవయ్యను చికిత్స కోసం చేజర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సమాచారం తెలిసి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని నిందితుడు ప్రసాద్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చేజర్ల ఎస్ఐ తెలిపారు. పద్దన పోయి తాగొచ్చారు. తాగొచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ, ఒకటే గొడవ చేస్తున్నారు. మేము అమ్మకు చూస్తున్నాం. నేను వాళ్ళ నాయన లేడు పనికి పోయినాడు, వాళ్ళ అమ్మకు దగ్గర ఉన్నది. ఈ గొడవ చేస్తాన తర్వాత మేము కూడా గమ్మ కూర్చోండి. కూర్చోన్న తర్వాత మీ అన్న వేద్దు అన్న వేద్దు అన్న వేద్దు అంటుంది. పది టైం గొడవలే కదా, రాత్రి ఏం గొడవ లేదని నాకు తెలియదు. ఆమెను దెబ్బ కొట్టాడు. ఒక దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడే ఇలాగాడికి పోయాను. నేను పోయేసి పెద్ద మనం తీసుకొచ్చుకున్నాను. గొడవ పెద్దగా ఎదురుని ఇలా అడిగినాను, చెప్పి వచ్చాను, చెప్పి ఒక మాట చెప్పి వచ్చాను. మళ్ళీ పోయి తెలుక మళ్ళీ కొడతాము, మళ్ళీ కొడతాము, మళ్ళీ కొడతాము తెలుక మళ్ళీ తట్టుకోలేక మా కోడలను పంపించేశాను. మా కోడలను పంపించేశాను ఇక్కడ తీసుకుని పెద్ద మనిషిని తీసుకురమ్మని. ఈ లోపల మేము ఓడు అంటే కలబడే లోపల పెట్టాము. ఓడిలోంచి పెరుగుతాను, ఓడిలో పెట్టుకొని పెద్ద చేసి కుట్టుకుంటాం. నేను మామూలు కొట్టుకుంటాం అనుకుంటావా, కత్తులు పెట్టుకుంటాం అనుకుంటావా? మామూలు ఉంటాం అనుకున్నావా, కత్తులు పెట్టుకుంటాం అనుకున్నావా? ఆమె నాకు కత్తిసి నరికాడు. నరికిన తర్వాత మా ఆమె ఒక నరుగు నరికి రెండో నరుగు నరికి కోస్తున్నాడు. కోసేటప్పుడు మా ఆడ వచ్చి అడ్డం పెట్టింది. ఇంకా నేను కూడా కొస కత్తి పట్టుకున్నాను, నాకు దిగింది. అదే జరిగిన విషయం. కొడుకు నరికిండు, నా కొడుకుని నరికింది.